యాక్చువల్లీ ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ కదా, ఈ మాట నేను వాడచ్చో లేదో విషయం పక్క పెడితే అర్ధనారీశ్వరి ఇది అద్భుతమైన మాట, సో అదే వాడుకుందాము. మీ శరీరంలో మీకు ఎప్పటి నుంచి మార్పు కనిపించింది? నాకు యాక్చువల్లీ నేను 10th క్లాస్ 7th నుండే స్టార్ట్ మామూలుగా అమ్మాయిలతో క్లోజ్గా ఉండడము, అబ్బాయిలతో దూరంగా ఉండడం, అలా అలా 10th క్లాస్ వరకు అలానే ఉన్నా. ఇక 10th అయిపోయిన తర్వాత మామూలుగా బయటకు వచ్చేసిన, బయటకు అంటే ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా మాకు, ఇట్లా బయట పోతే మామూలుగా నేను ఎలా ఉన్నానో నాలాగా ఇంకొకరు ఉంటే వాళ్ళ నేను గుర్తించడము, వాళ్ళు నన్ను గుర్తించడము, అట్లా మాకు పరిచయాలు అయిపోయినాయి అన్నట్టు. దాంతో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది. ఇక ఇట్లా ఇట్లుండడం ఇష్టం లేక అమ్మాయిలాగా ఉండాలి, అందంగా రెడీ కావాలి, ఇట్లుండాలి అట్లుండాలని చాలా కోరికలు. దాంతో మరి ఏం చేస్తే బా, ఎట్లా నేను ఎట్లయితే రెడీ అవుతా, దీనికి నాకు సొల్యూషన్ ఏంది, నేను ఏం చేయాలి, అలా అలా మా ఫ్రెండ్షిప్ ద్వారా నేను బాంబాయికి వెళ్ళిపోయినా. 10th క్లాస్లోనే మీకు అనిపించింది? అనిపించింది. అనిపించిన తర్వాత మీరు ముంబైకి వెళ్ళిపోయారు? మామూలుగా సిద్దిపేటలో ఉండేదాన్ని. ఇక ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే, సునీత అని ఆమె, నేను మరి మనం ఇట్లున్నాం కదా మరి ఎట్లా అని అంటే, మరి అమ్మాయిలాగా మనం మంచిగా ఉండాలంటే ఏం చేద్దాం అంటే బాంబాయి వెళ్దాం. ఇంట్లో ఒప్పుకోరు, మళ్ళీ ఏమన్నా అంటారు భయము, ఏ కొడతారో ఏమన్నా అంటారో, మన ఫ్యామిలీకి భయం, ఫ్యామిలీతో భయం, అలా అని ఇద్దరము మేము బాంబాయికి వెళ్ళిపోయాం. దగ్గర తీసుకొని సరే అమ్మ ఉండండి అని మంచిగా ఉంచుకుంది. ఆ తర్వాత ఇక కొన్ని సంవత్సరాల జీవితం అక్కడే కలిసిపోయింది. అసలు ఎలా మీకు ఆ అడ్రస్ కానీ అవన్నీ ఎలా తెలిసాయి? ఒక ఆమె ఉండే, ఆమె ద్వారా మాకు తెలిసింది అన్నమాట. ఫలానా ఏరియా పోతే అక్కడ ఈ సికింద్రాబాద్ నుండి బాంబాయికి వెళ్ళాలి, ఈ ఫలానా ట్రైన్ ఎక్కితే అక్కడ దిగుతాము, అక్కడ పోతే వాళ్ళు ఉంటారు ట్రాన్స్జెండర్ ఉంటారు అని అంటే, అట్లనే అదే విధంగా ట్రైన్ ఎక్కి పోయినాము. అక్కడ మీ స్టేషన్లో దిగేసరికి ట్రాన్స్జెండర్ అందరు ఉన్నారు, మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, రండి అని ఇంటికి తీసుకెళ్ళిండ్రు, మంచిగా చూసుకున్నారు.